हाई व्यूवर्स एमएस एक्सेल तरह पाठन स्वागतम इवा मनम फॉर्मेट टाइप्स उ डिफाइंड नेम्स ग्रूप गुरिंचि नेर्चुकुंदाम इप्पुडु चूडंडि नाकु इक्कड ई कालम नि सेलेक्ट चेयालनुकोंडि नेनु इला ड्रा चेसुकुंटू वेळ्ळालि कदा अला काकुंडा इक्कड क्लिक चेसि फस्ट सेल नि क्लिक चेसि शिफ्ट प्रेस चेसि लास्ट सेल नि क्लिक चेस्ते मोत्तं सेलेक्ट अवुतुंदि काकपोते नेनु मल्ली बयट क्लिक चेस्ते सेलेक्षन वेळ्ळिपोयिंदि चूडंडि దాని కోసం మనకి ఇక్కడ ఒక సొల్యూషన్ ఉంది ఇక్కడ క్లిక్ చేసి షిఫ్ట్ ప్రెస్ చేసి లాస్ట్ సెల్ ని క్లిక్ చేయండి క్లిక్ చేసి ఇక్కడ ఉన్న హెడ్డింగ్ ని మీరు ఇక్కడ ఇక్కడ నేమ్ బాక్స్ అని ఉంటుంది దీనిలో క్లిక్ చేసి దానికి ఉన్న హెడ్డింగ్ ఏంటి నేమ్ నేమ్ అని టైప్ చేశారు అనుకోండి ఇక్కడ టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే చూడండి ఇప్పుడు నేను ఇక్కడైనా క్లిక్ చేశాను అనుకోండి ఆ సెలక్షన్ వెళ్ళిపోయింది నాకు మళ్ళీ కావాలంటే ఇందులోకి వెళ్ళి ఇక్కడ నేమ్ ని క్లిక్ చేస్తే మళ్ళీ సెలెక్ట్ అవుతానండి అదే పని మనం ఎక్కడ నుంచి చేయొచ్చు అంటే ఇక్కడ డిపార్ట్మెంట్ అని ఉంది చూడండి దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి షిఫ్ట్ ప్రెస్ చేసి లాస్ట్ సెల్ ని క్లిక్ చేసాం క్లిక్ చేశాక ఇక్కడ మనకు ఒకటి డిఫైన్ నేమ్స్ అని ఉంది ఇక్కడ నుంచి కూడా చేయొచ్చు ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ డిపార్ట్మెంట్ అని వచ్చేస్తే ఆల్రెడీ మనకు ఓకే అంటే ఆ నేమ్ అనేది మనకు ఇక్కడ వస్తుంది అన్నట్టు అంటే నేను ఇప్పుడు బయట క్లిక్ చేసేసి చూడండి ఇక్కడ డిపార్ట్మెంట్ని క్లిక్ చేస్తే ఆ కాలం సెలెక్ట్ అవుతుంది నేమ్ని క్లిక్ చేస్తే ఆ కాలం సెలెక్ట్ అవుతుంది తర్వాత చూడండి ఈ ఇక్కడ మనకు రెండు కాలమ్స్ ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం అలా కాకుండా ఇలా చాలా కాలమ్స్ ఉన్నాయనుకోండి చాలా కాలమ్స్ ఉన్నప్పుడు మనం వాటిని అన్నింటినీ ఇలాగే సెలెక్ట్ చేయాలంటే టైం వేస్ట్ అవుతుంది అలాంటప్పుడు మనకి ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంటుంది క్రియేట్ ఫ్రమ్ సెలెక్షన్ అని చూడండి దానికోసం నేను ఇక్కడ క్లిక్ చేసి షిఫ్ట్ ప్రెస్ చేసి లాస్ట్ సెల్ని క్లిక్ చేస్తే నాకు ఇవన్నీ సెలెక్ట్ అయిపోతాయి సెలెక్ట్ అయ్యాక క్రియేట్ ఫ్రమ్ సెలెక్షన్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ వచ్చింది చూడండి ఇందులో నుంచి మనం టాప్ రోని తీసుకోవాలి లెఫ్ట్ కాలం తీసేస్తే ఏమవుద్దంటే ఇక్కడ ఈ లెఫ్ట్ కాలంలో ఏమైతే ఉన్నాయో అవన్నీ మనకి ఇందులో యాడ్ అయిపోతాయి కాబట్టి టాప్ రో అంటే ఈ ఓన్లీ హెడ్డింగ్స్ మాత్రమే మనకి ఇందులో యాడ్ కావాలి అంటే ఇది మాత్రం క్లిక్ చేసి పెట్టుకొని ఓకే అంటే ఇప్పుడు స్టేట్ అవర్స్ ఇవన్నీ చూడండి ఇక్కడ నాకు వేజెస్ కావాలనుకోండి వేజెస్ని క్లిక్ చేస్తే నాకు ఆ కాలం మాత్రం సెలెక్ట్ అవుతుంది అలా మొత్తం మనం ఒకటేసారి సెలెక్ట్ చేయాలంటే క్రియేట్ ఫ్రమ్ సెలెక్షన్ అనే ఆప్షన్ని యూజ్ చేయొచ్చు ఇవి ఇలా సెలెక్ట్ చేయడం ఎందుకు అంటే చూడండి ఇప్పుడు నాకు ఏదైనా రేట్ అని ఉంది దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను దీని సైజ్ పెంచొచ్చు కాలం కలర్ మార్చచ్చు అండర్లైన్ పెట్టవచ్చు అన్ని ఫార్మాట్స్ మనం సెలెక్ట్ చేసిన తర్వాత నాకు అప్లై చేసేది అవన్నీ మనం అప్లై చేసుకోవచ్చు అన్నట్టు తర్వాత చూడండి ఇప్పుడు నాకు దీని టోటల్ అంతా ఇక్కడ కావాలనుకోండి మామూలుగా అయితే ఎలా చేస్తాం ఈక్వల్ టు సమ్ బ్రాకెట్ స్టార్ట్ చేసి రేంజ్ ఇస్తాం కదా అలాంటి అవసరం లేకుండా మనకి ఇక్కడ యూజ్ ఇన్ ఫార్ములా అని ఉంటుంది ఇక్కడ మనం దానికి ఇచ్చిన నేమ్ ఏంటి రేట్ రేట్ అని ఇచ్చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ అన్నారంటే మీకు డైరెక్ట్ ది రేంజ్ ఇవ్వాల్సిన అవసరం లేకుండానే ఆ నేమ్ ఈ గ్రూప్ మొత్తానికి మనం ఇచ్చిన నేమ్ రేట్ కాబట్టి దాని అంతా టోటల్ ఇక్కడ చేసేస్తుంది అన్నట్టు ఇక్కడ చూపిస్తాను చూడండి మీకు ఫార్ములా బార్లో కూడా అది చూపిస్తుంది తర్వాత చూడండి ఇవన్నీ మనకి ఇందులో నుంచి డిలీట్ కావాలనుకోండి ఇవన్నీ అవసరం లేదనుకోండి ఇక్కడ అలాంటప్పుడు మనకి ఇక్కడ నేమ్ మేనేజర్ అని ఉంటుంది దీన్ని క్లిక్ చేసి మనకి ఏదైతే అవసరం లేదో దాన్ని క్లిక్ చేసి ఇక్కడ డిలీట్ ఎస్ ఏది అవసరం లేదో దాన్ని క్లిక్ చేసి డిలీట్ ఓకే అని క్లిక్ చేస్తే చూడండి మీకు అవన్నీ ఇందులో ఉండవు ఇందులో నుంచి వెళ్ళిపోతాయి అన్నట్టు మీ సలహాలను సూచనలను నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి